సింహరాశిని మనం తీసుకున్నట్టయితే ఎక్కువ శాతం కూడా సింహరాశి అనేది రవికి స్వక్షేత్రం. అంటే ఎక్కువ శాతం కూడా లాభాన్ని కలిగించే స్థానం సింహరాశిలో రవి స్వక్షేత్రం. కాబట్టి సింహరాశిలో రవి ఉన్నట్టయితే ఎక్కువ శాతం కూడా అరణ్యాలు, అదేవిధంగా పర్వతాలు, అదేవిధంగా గుహములు, అంటే ఈ గృహలు ఉంటాయి సార్ గృహలు, వీటి అందు ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా ధనలాభం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అరణ్యాల పైన, అదేవిధంగా పర్వతాలపైన, అదేవిధంగా గృహాలపైన వాటి ఏదైనా ఆసక్తి గలవాడుగా ఉండదు. అదేవిధంగా ధనలాభం అనేది కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో చంద్రుడు ఉన్నట్టయితే విశాలమైనటువంటి ముఖం కలవాడు, విశాలమైన ముఖం కలవాడు. అదేవిధంగా స్త్రీలకు శత్రువు, స్త్రీలకు శత్రువైన వాడు. అదేవిధంగా నిచ్చల బుద్ధి కలవాడు, స్థిరమైనటువంటి మనసు కలవాడు, నిచ్చల బుద్ధి కలవాడు. ఇక్కడ ఏంటంటే విశాలమైన ముఖం కలిగివాడుగా ఉంటాడు, స్త్రీలకు శత్రువులుగా ఉంటాడు, నిచ్చలమైన బుద్ధి కలవాడుగా ఉంటాడు. అందుకని చంద్రుడు సింహరాశి లాభం చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా సింహరాశిలో మన కుజుని తీసుకున్నట్టయితే దరిద్రుడుగా మారుతాడు. అదేవిధంగా కష్టములను పడలేనివాడు. అదేవిధంగా మిత్ర శత్రుత్వం సమానంగా ఉంటుంది. అదేవిధంగా పుత్రుడు గలవాడు. అంటే జ్యోతిషాస్త్రంలో సింహరాశి కుజుడు ఉన్నట్టే దరిద్రుడుగా మారుతాడు, అయినా సరే కష్టాలు ఎక్కువగా అనుభవించిన వాడిగా ఉంటాడు. అదే మిత్రశత్రుత్వం అనేది సమానంగా ఉంటుంది. అదేవిధంగా పుత్రుడు గలవాడుగా ఉంటాడు. అదే ఈ యొక్క సింహరాశిలో కుజుడుండేసి శని తన ఒక్కడ దృష్టిని పెట్టినట్టయితే ఇక్కడ లాభం కలుగుతుంది. శని తన ఒక్కడ దృష్టిని పెట్టినట్టయితే లాభం కలుగుతుంది. అయినట్టుకంటే సింహరాశిలో కుజుడున్నప్పుడు ఎంత లాభాన్ని చేస్తున్నాడో అంత నష్టాన్ని చేస్తాడు, ఎంత నష్టాన్ని చేస్తున్నాడో అంత లాభాన్ని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే సింహరాశిలో కుజుడు కూర్చున్నట్టయితే తన శని యొక్క తన ఒక్కడ దృష్టిని వెంటనే పెట్టినప్పుడు, ఎందుకంటే శని ఈ యొక్క రాజుగారి పైన ఉన్నటువంటి స్థలం పైన ఒక్కడ దృష్టిని పెట్టినప్పుడు ఏంటంటే ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఎప్పుడు కూడా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా మనం చెప్పినట్లయితే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఏంటంటే శని ఏంటంటే ఒక సైన్యాధిపతిగా మన కుజుడు ఉంటే సైన్యాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించేటటువంటి వ్యక్తి శని అన్నమాట. శని తన ఉన్నటువంటి మొత్తం వ్యక్తుల మొత్తాన్ని కూడా రాజు పైన ఈ విధంగా దృష్టి పెట్టాడనుకున్నప్పుడు ఏమవుతుందంటే వేరే వ్యక్తులు వచ్చేసి దాని అతని ఏం చేయకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అంతే కదా. అంటే రాజులు ఎవరు ఏం చేయలేరు, సైన్యం ఎక్కువ ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ఏం చేయలేరు. అందుకని శని తన వక్ర దృష్టి ఎప్పుడైతే సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు పైన, కేవలం ఒక కుజుడు మాత్రమే ఇది దేనికే పనిచేయదు, శని తనకున్నటువంటి కుజుడు అయినటువంటి ఉండి సింహంలో ఉన్నట్టయితే ఎక్కువ శాతం కూడా లాభాన్ని చేస్తూ ఉంటాడు. ఎవరైతే దరిద్రుడుగా అంటే స్వకాలం అంటే ఎక్కువ శాతం కూడా 25-30 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు ఉన్నట్టుండి ఎదిగి వెళ్ళిపోతారు అనమాట, అప్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి కారకుడు అనమాట. అంటే కొంతమంది జాతకాలు ఇట్లా కుజులు కూర్చొని సింహరాశిలో కుజులు కూర్చొని తన వక్ర దృష్టిని ఇచ్చినప్పుడు లాభాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని జాతకాన్ని పరిశీలించినప్పుడు అట్లనే జరిగింది అనమాట, లాభాన్ని కలగజేసింది. అదేవిధంగా మనకి బుధుని తీసుకున్నట్టయితే మనకు స్త్రీలకు ఇష్టమైన వాడు, ఇష్టం అయినవాడు. అదేవిధంగా మూర్ఖుడుగా ఉంటాడు. అదేవిధంగా మిక్కిలిగా తిరస్కరిస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింహరాశులు బుధి కూర్చున్న స్త్రీలకు ఇష్టమైన వాడుగా ఉంటాడు, కానీ ఆ స్త్రీలో మాత్రము తిరస్కరిస్తాడు అనమాట, ఎవరిని దగ్గర నీకు చేయడానికి కారకుడు. దానివల్ల ఏమంటారు, తిరస్కరించినప్పుడు మూర్ఖుడుగా మాట్లాడు కాబట్టి మూర్ఖుడుగా చెప్పడమే జరిగింది. అదేవిధంగా సింహరాశులు మన గురువులు తీసుకున్నట్టయితే ఎక్కువ శాతం మన సింహరాశిలో గురువు ఉన్నవాడు రాజు అవుతాడు, రాజు అవుతాడు. అదేవిధంగా ధనం, ధాన్యం, లాభం, వస్త్రం ఇంక చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కోట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత లాభాన్ని కలిగిస్తారు సింహరాశులు. ఎవరైతే గురుడు ఉన్నాడో వాడికి అంత లాభాన్ని కలిగిస్తారు. అదే సింహరాశిలో గురుడు రాహువును చూసినట్టయితే ఇక్కడ ఐడెంటి విషయం ఏంటంటే సింహరాశిలో గురుడు ఉండి ఏ గ్రహం కాకుండా, అంటే ఏ గ్రహం చూసినా కానీ మాకు నష్టమే లేదు, శని చూసినా నష్టం లేదు, కానీ కేవలం ఒక రాహు మాత్రం చూసినట్టయితే వెంటనే ఈ రాజు కాస్త దరిద్రుడుగా మారుతాడు. అది ఎప్పుడు వస్తుందంటే రాహు మాదశ కానీ
రాహు అంతర్దశ గానీ వచ్చినప్పుడు వెంటనే నష్టాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సింహరాశిలో మనము శుక్రుడిని తీసుకున్నట్టయితే, సింహరాశిలో మనకి శుక్రుడిని మనం తీసుకున్నట్టయితే స్త్రీల వల్ల ధనం కలుగుతుంది, స్త్రీల వలన ధనం కలుగుతుంది. అదేవిధంగా స్వల్ప పుత్రులు ఉంటారు. స్వల్పపుత్రులు అనేది మనం ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసింది ఎత్తిమించుకు 4 అబార్షన్స్ అవడం లేదా 4 చనిపోవడం తగిన తర్వాత స్వల్పపుత్రులుగా మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువ శాతం పూర్వకాలంలో ఇంచుమించుకు 7 మంది కనియవాళ్ళు అనమాట. ఉన్నటువంటి ప్రమాదంలో అందరు చనిపోయి ఒక్కడ మాత్రమే మిగులుతూ ఉంటారు. దానికి స్వల్పపుత్రులుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా స్త్రీలో మన ధనలాభం కలుగుతుంటుంది. అంటే సింహరాశిలో శుక్రుడు మంచిది అనమాట. అదేవిధంగా మన శరీరం మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మూర్ఖుడుగా మారుతాడు. అదేవిధంగా పుత్రుడు లేనివాడిగా ఉంటాడు. ఈ విధంగా ఇక్కడ సింహరాశిలో శని మూర్ఖుడుగా మారుతాడు, అదేవిధంగా పుత్రుడు లేనివాడిగా ఉంటాడు. అయితే మిగతా స్థానాల గురించి మనం తెలుసుకున్నట్టయితే రాహువు కేతు ఏ విధంగా ఉంటుందంటే, రాహు ఏ గ్రహంతో అయితే సంబంధాన్ని ఏర్పరచుకుంటాడో ఆ యొక్క గ్రహం యొక్క తత్వాన్ని కలిగి ప్రసాదం మనకు ఫలితాలు ఇస్తాడనమాట. అదేవిధంగా కేతువు కూడా ఏ గ్రహంతో కలుస్తాడో ఆ సంబంధం కలిగిస్తుంటాడు. అంటే ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే రాహుతో పాటు మనకి కుజుడు కలిశాడనుకుంటే దరిద్రుగా కష్టం లేనివాడుగా మిత్రశత్వంతో ఈ విధంగా సమానంగా ఇస్తుంటాడు. ఇదే రాహుతో గురుడు కలిశాడనుకోండి రాజుగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే రాహు గురుడు కలటం వల్ల గురుచండాల యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏంటంటే గురుచండాల యోగం వల్ల కూడా కొన్ని లాభంలో కలిగించే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే గురుడు రాహువు కలిసేటటువంటి దశలు అంటే సపోజ్ గా 200 డిగ్రీలలో మనకు గురుడు ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 201 డిగ్రీలో మనకి రాహువు ఉంటే గురుచండాల యోగం ఏర్పడుతుంది. కానీ 200 డిగ్రీలో గ్రహం ఉండి 220 డిగ్రీలలో మనకి రాహువు గురుడు ఉన్నట్టు గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది. గురుచండాల యోగం గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఈ విధంగా రాహు కేతు తన యొక్క గ్రహం ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహ ఫలితాన్ని ఇస్తాడు. అది కొంతమంది చెప్పచ్చు మరి రాహు కేతువులు జాతకంలో ఒకసారి వెంట ఒకటిగా ఉంటాడని ఏ ఫలితాన్ని ఇస్తాడు అన్నప్పుడు మనకి అక్కడ పాయింట్ ఏంటంటే రాహు కలిసినప్పుడు ఆ యొక్క దశాధిపతి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అంటే దశాధిపతి ఎవరంటే రాహు ఒక దశ నడుస్తుంది, బుధ మహాదశ నడుస్తుంది, ఆ బుధుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు. గురు మహాదశ గురుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కానీ రాహు మహాదశలో ఉండి రాహు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తారంటే ఆ యొక్క అధిపతి మీద ఆధారపడి ఉంటుంది, లగ్న అధిపతి మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి అంటే సపోజ్ గా యొక్క జాతచక్రంలో రాహు దశమస్థానంలో కూర్చున్నాడు. దశమస్థానాధిపతి ఎవరు మనకు మిథున లగ్నానికి దశమస్థానాధిపతి మనకి బృహస్పతి గురుడు అవుతాడు, గురుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు అనమాట. అట్లా ఆ విధంగా మనం తీసుకున్నాం. రాహు అదే విధంగా ఇస్తాడు, కేతు అదే విధంగా ఇవ్వడం అనేది సింహరాశిలో జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి సింహరాశి నుంచి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సింహం తర్వాత మనకు వచ్చే రాశి ఏంటంటే కన్యారాశి. ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో కన్యారాశిలో రవిచంద్ర కుజ బుధ గురుడు శుక్రుడు శని రాహు కేతు ఉన్నట్టు ఏం జరుగుతున్నది ఇప్పుడు మనం కన్యారాశిలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఇది ఒక పుస్తకం మీద రాసుకోండి. చెప్తూ ఉండండి ఒక పుస్తకం మీద రాసుకున్నప్పుడు వీటి బట్టి పట్టడం వల్ల మనకు లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా మీ పుస్తకాలలో చాలా బట్టి ఈ విధంగా వెంటనే మాకు రావడమే జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనం జ్యోతిష్ శాస్త్రానికి 6 సంవత్సరాల పాటు బట్టి పడితేనే మనకి 7వ సంవత్సరం పక్కన చెప్పగలడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకే మనం నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే కన్య అంటే కన్యారాశి. కన్యారాశిలో రవిచంద్ర బుధుడు ఉంటే ఏ విధంగా జరుగుతుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క కన్యారాశిలో రవి ఉన్నట్టయితే కవిత్వం గలవాడు, అదేవిధంగా గణితమునందు సమర్థుడు, అదేవిధంగా చిత్రాలు వేసేవాడు. కన్యారాశిలో రవి ఉన్నట్టయితే కవిత్వం గణితమునందు సమర్థుడు చిత్రాలు వేసేవాడుగా ఉంటాడు. అదే కన్యారాశిలో చంద్రుడు ఉన్నట్టయితే దేవ బలం ఉంటుంది, అదేవిధంగా బ్రాహ్మణ బలం ఉంటుంది, అదేవిధంగా సాధువులను పూజించేవాడు, అదేవిధంగా పండితుడు, అదేవిధంగా ప్రియభాషి. అంటే దైవ బలం ఉంటుంది, బ్రాహ్మణ బలం ఉంటుంది, అదేవిధంగా సాధువులను పూజించేవాడుగా ఉంటాడు. సాధువులు అంటే మంచివారు ఎవరైతే ఉంటాడో వాళ్ళని దండం పెట్టి నమస్కారం చేసి సాధువులుగా ఉంటాడు, అదేవిధంగా పండితుడుగా మారుతాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రేమ అభిమానం అనేది ఎక్కువ వెలవాడుగా ఉంటాడు. అదేవిధంగా ప్రియభాషిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కన్యారాశిలో కుజరినట్టయితే పుత్రవంతుడుగా ఉంటాడు, అదేవిధంగా మిత్రహీనుడుగా మారుతాడు, అదేవిధంగా సుగుణవంతుడుగా ఉంటాడు, అదేవిధంగా గానప్రియుడు.
పాటలు పాడేవాళ్ళు ఎక్కువ శాతం కుజుడు, కన్యారాశిలో కుజుడు ఉన్న వాళ్ళకి గాన ప్రియుడు, పాటలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అదేవిధంగా శుభ్రమంత్రుడుగా ఉంటాడు, పుత్రమంత్రుడుగా ఉంటాడు, మిత్రహీనుడుగా ఉంటాడు. మిత్రహీనుడుగా ఎందుకు ఉంటాడంటే కుజుడు ఉష్ణగ్రహం, అంటే ఎక్కువ శాతం కోపాన్ని కలిగిస్తుంటాడు, కానీ మిత్రుడు దూరం అవుతుంటాడు ఆపోజిట్గా ఆటోమేటిక్గా. అదేవిధంగా మన బుధుడిని తీసుకున్నట్టయితే దాతగా ఉంటాడు, అదేవిధంగా పండితుడిగా మారతాడు, అదేవిధంగా శుభ్రమంత్రుడుగా ఉంటాడు, అదేవిధంగా ధనం అనేది వృద్ధి చెందుతుంది. ఎందుకంటే కన్యారాశిలో మనకి ఏంటంటే బుధుడు ఉచ్చం పొందే స్థానం, అవునా, ఉచ్చం ఇక్కడ పొందుతారు బుధుడు. కాబట్టి దాతగా పండితులుగా శుభ్రమంతులుగా ధనవృద్ధి చెందుతుంది. దాత అంటే ఏంటంటే దానం చేయడం. దాతకి ఎప్పుడు మాట్లాడుతూ వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు దానం చేసేప్పుడు దాత. అందుకని ఇక్కడ ఏంటంటే బుధుడు మంచి లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్ ఒకటి ఉందండి, బుధుడు తన ఉచ్చ స్థానంలో ఉండి ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు కానీ, అదేవిధంగా పాపగ్రహ దృష్టి కలిగినప్పుడు కానీ కొన్ని కొన్ని రకాలుగా ఆపోజిట్ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది బుధుడు. అంటే ఉచ్చస్థానంలో ఉన్నా కానీ పాపగ్రహం అయినటువంటి శని కానీ రాహువు కానీ కేతువు కానీ కలిసినప్పుడు, అదేవిధంగా తన పాపగ్రహం అయినటువంటి శుక్రుడితో కలిసినప్పుడు కూడా ఇక్కడ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. అయితే ఎక్కువ శాతంలో బుధుడితో పాటు శుక్రుడు కలిగి ఉచ్చస్థానంలో ఉన్నట్టు బుధుడితో పాటు శుక్రుడు కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే వివాహం నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, లేదా వివాహంలో అనురాగాలు ప్రేమాప్యత తక్కువగా ఉంటాయి, లాభాన్ని కలిగించలేడుగా ఉంటాడు అన్నమాట. అది కన్యారాశిలో మనకి గురుడు తీసుకున్నట్టయితే సుఖవంతుడుగా ఉంటాడు, అదేవిధంగా పుత్రమిత్రులు ఉంటారు. అదేవిధంగా సుఖవంతుడుగా ఉంటారు, పుత్రమిత్రులు ఉంటారు. అదేవిధంగా కన్యారాశిలో మన శుక్రుడు తీసుకున్నట్టయితే మిక్కిరి నీచ కార్యక్రమాలు చేసేవాడు, అదేవిధంగా రోగి, అదేవిధంగా నాశనం ఆయన చేతుల ద్వారా ఆయనే తెచ్చుకుంటాడు అనమాట. నాశనం అంటే ఉన్నటువంటి సడన్ గా తాగుబోతుగా మారి ఇటు దేశాల మీద పడిపోవడానికి వాడు మొత్తానికి కూడా నాశనం కారకుడుగా ఉంటాడు. అంటే మిక్కిలి నిత్య కార్యక్రమాలు చేయవాడుగా ఉంటాడు, రోగిగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం శని మనం తీసుకున్నట్టయితే రక్షణాధికారిగా ఉంటాడు. అయితే ఇక్కడ రక్షణాధికారి అంటే ఏంటంటే ఎక్కువ శాతం కూడా పోలీసు ఇవి సంబంధించినటువంటి మాటలలో కన్యారాశి శని ఉన్నట్టయితే కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే పుత్రహీనుడుగా మాట సంతానం అనేది కలగదు. నాకు తెలిసినంత వరకు చాలా శాతం కన్యారాశి శని ఉన్న వాళ్ళకి పుత్ర సంతానం అనేది కలగలేదు. కానీ ఈ యొక్క పుత్ర సంతానం కలిగిన దాంట్లో కొంతమందికి ఏంటంటే గురు దృష్టి కానీ రవి దృష్టి కానీ చంద్ర దృష్టి కానీ ఈ మూడిట్లో ముగ్గురులో ఎవరి దృష్టి ఉన్నా కానీ పుత్ర సంతానం కలుగుతుంది. ఈ ముగ్గురు దృష్టి లేకపోయినప్పుడు పుత్రహీనుడుగా మారుతూ ఉంటాడు. అదేవిధంగా కన్యారాశిలో రాహు ఉన్నట్టయితే సుఖము ధనము గౌరవము అనేది సమానంగా ఇస్తాడనమాట, లాభాన్ని చేస్తాడు. ఎవరికైతే కన్యారాశి రాహు ఉన్నాడో వాళ్ళకి సుఖ భోగ భాగ్యాలని ధనాన్ని గౌరవాన్ని అన్నింటి కూడా అందిస్తూ ఉంటాడు. అదేవిధంగా కేతు నుంచినటువంటి ఇక్కడ పిరికివారిగా మారతారు. అదేవిధంగా అనేక పనులు మొదలు పెట్టి వాయిదా వేస్తాడు. ఇక్కడ ఏంటంటే అనేక పనులు ఒకేసారి మొదలు పెడతారు, కానీ ఫైనల్ మొత్తం కూడా వాయిదా వేయడానికి కారకుడుగా ఇక్కడ కేతు ఉన్నాడు. చూసారా కన్యారాశిలో మనకి రవి లాభాన్ని కలిగించాడు, కవిత్వం గణితం సమర్థుడుగా ఉండడం, చిత్రపత్రాలు వేసేవాడిగా ఉండడం. కన్యారాశిలో చంద్రుడు దైవబలం, బ్రాహ్మణ బలం, సాధుడు పండిత బలం, ప్రియ భాషగా ఉండడం అనేది జరుగుతుంది. కన్యారాశిలో కుజుడు పుత్రవంతుడుగా ఉండడం, మిత్రహీనుగాను శుభ్రవంతుడు గానప్రియుగా ఉండడం. కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, బుధుడు కూడా ఇంచుకుంచుకు అనుకూలంగానే ఉన్నాడు. దాతగా ఉండి పండితుడుగా ఉండి సుఖ భోగ భాగ్యాలు అందించడానికి ధనం వృద్ధి చెందడానికి కారకుడుగా ఉన్నాడు. అదేవిధంగా గురుడు సుఖవంతుడుగా మారుతున్నాడు, పుత్రవంతుడుగా మారుతున్నాడు. అదేవిధంగా శుక్రుడు నీచస్థానం అనేది కావడంలో అక్కడ నష్టాన్ని చేస్తున్నాడు, శని లాభాన్ని చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ రాహు కూడా లాభాన్ని చేస్తున్నాడు, కేతువు నష్టాన్ని చేస్తున్నాడు. అంటే మనకు కన్యారాశిలో ఒక్క శుక్రగ్రహం అదేవిధంగా కేతు గ్రహం మాత్రం ఉన్నప్పుడు మాత్రమే నష్టం కలుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కన్యారాశిలో శుక్రగ్రహం ఉన్నప్పుడు ఏం చేస్తాడు, నీచ కార్యక్రమాలు చేయవాడుగా ఉంటాడు. అదే కన్యారాశిలో కేతు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, పిరికివాడుగా ఉంటాడు. అనేక పనులు మొదలుపెట్టి మధ్యలో ఆఫ్ చేయడం వల్ల ధనష్టం కలుగుతూ ఉంటుంది ఈ విధంగా కన్యారాశిలో. అందుకనే కన్యారాశిలో శుక్రుడు కేతువు కన్యారాశిలో ఉన్నప్పుడు లాభంని కంటే నష్టాన్ని ఎక్కువ కలిగిస్తూ ఉన్నాడు కన్యారాశిలో. మిగతా ఏ గ్రహం ఉన్నా ఇంచుమించుగా లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే నష్టం కలిగించేది ఎప్పుడంటే ఆ గ్రహం అందుకులో ఉండి ఏ యొక్క అశుభగ్రహమైనటువంటి దృష్టి పడినప్పుడు మాత్రమే నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది.